श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः చిన్నతనం నుండి ఆడపిల్లలు ధరించే అలంకారం గాజులు. చేతికి గలగల్లాడే గాజులు లేకపోతే మొండి చేయి అంటారు. మొండి చేతులు ఏ పనికి, ముఖ్యంగా శుభకార్యాలకు పనికిరావని మనవారి విశ్వాసం. ఇవి ధనవంతులైతే బంగారంతో చేయించుకుంటారు, ఇంకా కావాలనుకుంటే రత్నాలు నవరత్నాలు తాపడం చేయించుకోవచ్చు. కానీ మౌలికంగా గాజు అన్న మాటలోనే ఇవి లోహాలతో కాక గాజుతో చేసేవి అని అర్థమవుతుంది. వీటినే మనవారు మట్టిగాజులు అంటారు. ఇవి ఎటువంటి వారైనా కొనుక్కోగల వెలలో ఉంటాయి. ఏ సంప్రదాయాన్నైనా అందరికీ అందుబాటులో ఉండేట్టు చేయడం మన సంస్కృతిలో ఉన్న విశిష్టత. ఆడవాళ్ళు గాజులు వేసుకోవడం అనే సంప్రదాయం వెనుక ఆరోగ్య సూత్రం ఉంది. అరచేతులకి పక్కభాగం అంటే చిటికెన వేలు వైపు అంచులో మణికట్టు కొద్దిగా ఎగువ నుండి మణికట్టుకి బెత్తెడు దిగువ భాగం వరకు, అదేవిధంగా బొటన వేలు వైపు మణికట్టు నుండి బెత్తెడు దిగువ భాగం వరకు స్త్రీల జననేంద్రియాలకు సంబంధించిన నాడీ కేంద్రాలు ఉంటాయి. వాటిని సున్నితంగా నొక్కడం వల్ల అవి ప్రచోదితమై గర్భకోశం సవ్యంగా పనిచేస్తుంది. ఋతు సంబంధమైన సమస్యలు ఉన్నవారు రోజు కొద్దిసేపు క్రమం తప్పకుండా ఆ భాగాలపై సున్నితంగా ఒత్తిడి కలిగిస్తే కొద్ది రోజులకి ఋతుక్రమం క్రమబద్ధీకరించబడుతుంది. ఈ మాట చెబితే ముందు నమ్మకం కుదరదు, తరువాత తీరిక ఓపిక ఉండవు. అసలు తన ఆరోగ్యం పైన శ్రద్ధ ఉండదు ఆడవారికి. ఒకవేళ తీరిక ఓపిక ఉన్నా శ్రద్ధ ఉన్నా కూడా కొత్తగా కాపురానికి వెళ్ళిన అమ్మాయిలకి వీలు కలగకపోవచ్చు. కోడలు చేతులు నొక్కుంటూ కూర్చుంటే అందరత్తలు ఊరుకోలేరు కదా. కనుక చేతికి బిగుతుగా గాజులు వేసుకుంటే పని చేసినప్పుడల్లా అవి అటు ఇటు కదలటం వల్ల అప్రయత్నంగా చిరు ఒత్తిడి కలిగి నాడులు ప్రచోదనమై జననేంద్రియ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కాలి చీలమండల వద్ద కూడా వీటికి సంబంధించిన నాడీ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ ఒత్తిడి కలిగించడానికి కాళ్ళకి బరువైన కడియాలు ధరిస్తూ ఉండేవారు కొద్ది కాలం క్రితం వరకు స్త్రీలు. కడియాలు ధరించటం వల్ల కాళ్ళలో రక్త ప్రసరణ సరిగా జరిగి అక్కడి రక్తనాళాల గోడలు బిరుసకకుండా ఉంటాయి. ఇదే కారణం వల్ల గర్భవతి అయిన స్త్రీకి చేసే వేడుకల్లో ప్రధానమైనది గాజులు వేయటం. ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలియడం కోసం సీమంతపు వేడుకల్లో పెళ్లి కూతుర్ని చేసేప్పుడు అమ్మాయికి అందరి చేత గాజులు వేయిస్తారు. పైగా అవి గుత్తంగా ఉండాలని చెప్తారు. అమ్మాయి చేత అందరికీ ఇప్పిస్తారు. వాటి ప్రాధాన్యం అమ్మాయికి తెలియడం కోసం గాజులు ముంజేతుల వద్ద ఉండే సున్నితమైన కీలకమైన రక్తనాళాలను కప్పి ఉంచి కాపాడతాయి. భర్త పంచప్రాణాలలో ఒకదానిని ఇక్కడే నిక్షిప్తం చేయటం జరుగుతుంది వివాహ సమయంలో. దానిని కూడా ఈ గాజులు రక్షిస్తాయి. గాజులు వేసుకోవడం ఒక భారతీయులకి, హిందువులకి మాత్రమే పరిమితం కాదు. మహమ్మదీయ వనితలు తప్పనిసరిగా చేతి నిండుగా గాజులు వేసుకుంటారు. గాజులు వేసుకోవడానికి మతం అడ్డు కాదు. ఇతర మతాల వారు కూడా గాజులు ధరిస్తూనే ఉంటారు. మిలమిల మెరిసే రంగులతో కాంతులీనుతూ చేతుల అందాన్ని పెంపొందిస్తూ ఉండే గాజులు స్త్రీత్వానికి గుర్తులు. ఆడవారి ఆరోగ్యాన్ని కన్న తల్లిలాగా కాపాడే కంకణాలు స్త్రీలకు వరప్రసాదాలు. అయితే ఈ జననేంద్రియాలు స్త్రీలకు మాత్రమే ఉన్నాయా అనేటటువంటి సందేహం కలుగుతుంది. అందుకని ఒకప్పుడు పురుషులు కూడా చేతులకి కంకణాలు, కాళ్ళకి కడియాలు ధరించేవారు. వారికి కూడా ఆ వ్యవస్థ, జననేంద్రియ వ్యవస్థ చక్కగా ఉండాలి కదా. అది కూడా వారికి కూడా అది సరిగ్గా పనిచేయాలి కదా. అందుకే చూశాం కదండి, ఒకప్పుడు మన శిల్పాలలో చూసినా ఆఖరికి చిత్రాలలో చూసినా అంత ఎందుకు కొద్ది రోజుల క్రితం వరకు అంటే ఇప్పటికీ 70-80 ఏళ్ల వయసు ఉన్నటువంటి పల్లెటూరు వాళ్ళని చూసినా వాళ్ళందరికీ చేతులకి తమ తమ స్థాయికి అనుగుణంగా కనీసం రాగిదో వెండిదో కడియాలు కంకణాలు ధరించేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయం పోయిందేమో. ఆరోగ్యానికి మంచిదండి రాగి కడియం వేసుకోండి అంటే కోట్లాది ఆస్తి కలిగినటువంటి వారు కూడా ఒక రాగి కడియం కాలికో చేతికో వేసుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. అంటే ఈ వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ చక్కగా ఉండడం కోసం వీటిని మనం కొనసాగిస్తూ వచ్చాం. అయితే స్త్రీల విషయానికి వచ్చేటప్పటికీ ఈ జననేంద్రియ వ్యవస్థలో ఉండే లోటుపాట్లు త్వరగా బయటపడడం, తొందరగా సున్నితంగా ఉండి వాటికి సమస్య రావడం పురుషుల కన్నా స్త్రీలకు ఎక్కువ గనక స్త్రీలు వాటిని కొనసాగిస్తూ వచ్చారు,
ఇప్పటికి కూడా ఈ ఒక్క విషయమే కాదండి, ఈ కారణమే కాదు, ప్రాచీన సంప్రదాయాలని కొనసాగిస్తున్నారంటే అది స్త్రీల వల్ల మాత్రమే అవుతోంది అని మనం గమనిస్తూనే ఉన్నాం గనక ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. పైగా ఏదైనా ఘనకార్యం సాధిస్తే మగ ఆడ అన్న భేదం లేకుండా చేతులకి కంకణాలు, అందెలు, కాలికి గండి పెండేరాలు తొడగడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇవి స్త్రీ పురుష ఇద్దరికీ అవసరమైన ఆభరణాలే అని మనం గుర్తు చేసుకుంటే ఒక అలంకారంలో ఆరోగ్యాన్ని ఎలా ఇమిడ్చారు అన్నది అర్థమవుతుంది. అలా ఇమిడ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ స్వస్తి.